ఈరోజు నీ సాంగుల్లో ప్రతి సాంగు చాలా చాలా బాగా సక్సెస్ అయ్యి వీటన్నిటిలో అల్లూరి సీతారామరాజు సాంగ్ మాత్రం ప్రతి ఒక్కళ్ళకి బాగా రీచ్ అయ్యి ఈ సాంగ్ చిన్నపిల్లలు హమ్ చేస్తున్నారు. నాకు నిన్న ఒకళ్ళు ఫోన్ చేశారు, మా అమ్మాయి మీ పాట పాడుతుంది అన్నారు. ఏ పాట అని చెప్పాను, నేను వేరేది ఎక్స్పెక్ట్ చేశాను, అల్లూరి సీతారామరాజు అని పాట ఉంది అని. సో ఆ పాట చిన్నపిల్లలకి రీచ్ అయిందంటే ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇంతమందిలో కూడా ఎవరు చూసినా అల్లూరి సీతారామరాజు సాంగ్ అన్నది సక్సెస్ అయిందంటే ఫస్ట్ చండీ సినిమా సక్సెస్ అంటే, ఎందుకంటే ఆయన స్ఫూర్తితో చేసినటువంటి గొప్ప కథ, గొప్ప కథాంశం. ఇంతవరకు ఒక కథ నేరేషన్లో కొత్తగా నేరేట్ చేసినటువంటి ఫస్ట్ స్క్రిప్ట్ చండీ అవుతుందని నా నమ్మకం. ఇలాంటి ప్రయోగం కథలో ఇంతవరకు ఏ రైటరు చేయలే. అలాంటి మంచి కథ చేసినందుకు రైటర్ శ్రీనివాస్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో మేము కథ అనుకుంటే ఆ కథకి నిజంగా ప్రాణం ఎవరంటే కృష్ణరాజు గారు. నేను ఇంట్రడ్యూస్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ లాగే తనకి ఈ రోజున చిన్న అంటే ప్రతి ఒక్కళ్ళు అభిమానిస్తారు. అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ చిన్న, అలాగే అంతకన్నా మంచి భవిష్యత్తు ఉంది తనకి. మణి శర్మ వాళ్ళ గురువు కాబట్టి వాళ్ళ గురువుని మించిన శిష్యుడు కాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ ప్లాట్నం డిస్క్ ఫంక్షన్ జరుగుతుందంటే ఆడియో సక్సెస్కి థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ. ఇద్దరు మాస్ హీరోల మధ్యన మాస్గా నిలబడ్డవంటి లేడీ హీరోయిన్. సో ఈ సినిమా గొప్ప సక్సెస్ అవుతుంది, మా అందరికీ మంచి సక్సెస్ ఇస్తుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను, థ్యాంక్ యూ. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.